విజయనగరం జిల్లా నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తాను మంజూరు చేయించుకుని వచ్చానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు అమ్మకొల్ల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ గౌస్, యువ నాయకుడు చిట్టెం అభిజయ్ రెడ్డి, నాయకులు సుధాకర్, జయంత్ రెడ్డి, సాయి రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కథలు చెప్తున్నాడు. ఇక సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇందిరమ్మ మాట్లాడుతున్నాడు. ఎల్కేజీ నేర్పించింది వాస్తవంగా 2009 ఎన్నికలలో నా మీద జరిగిన దాడి కేసు నారాయణపేట కోర్టులో ఉంటే పార్టీ కంచుకోట అని చెప్పి ఇప్పుడు అర్థమైంది మీ ఉత్సాహం చూసి. అయితే మా పాత్రికేయ మిత్రులకు, మిత్రులారా, ఇక్కడ కింద చౌరస్తున్నోళ్ళనే కాదు, అక్కడ బంగ్లా మీద ఉన్నోళ్ళను, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మీద ఉన్నోళ్ళను, ఇక్కడ ఎర్రకెండకు నిలబడ్డ మా మిత్రులను, ఎక్కడ వెనకాలు ఉన్నోళ్ళను, వెనకాలు ఉన్నోళ్ళు అందరిని కూడా ఒకసారి వీడియో తీయండి. వీడియో తీసి ఇక ఈ ప్రాంతంలో కాంగ్రెస్ లేదనేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇది అండలేదు లేకపోతే నీడ లేదనుకునే రాజేందర్ రెడ్డి గారికి ఒకసారి పంపండి అని చెప్పి పాత్రికేయ మిత్రులను, ఇవాళ మిత్రులారా, నేను పార్టీ తరఫున కొడంగల్లో నేను, నారాయణపేటలో మీరు రాజేందర్ రెడ్డిని గెలిపించి శాసనసభకు పంపించడం జరిగింది. ఆనాడు మిత్రుడు, చదువుకున్నవాడు, పేద ప్రజలకు సేవ చేయాలని వ్యాపారంలో నుంచి రాజకీయంలోకి వచ్చిండు కాబట్టి సొంత సోదరుడు కంటే ఎక్కువగా అక్కువన చేర్చుకొని ఇద్దరం కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని నేను అనుకున్నాను. నేను 2014 ఎన్నికలలో నారాయణపేట కొడంగల్ నియోజకవర్గం అత్యంత ఎత్తు మీద ఉంది. దీనికి కారణం మన కరువు ఉన్నప్పుడు
2005-06 కీర్తిశేషులు చిట్టే బీమా పథకాన్ని కొనసాగింపుగా కృష్ణా జలాలను మాకు ఇవ్వాల్సిందని చెప్పి ముఖ్యమంత్రితో ప్రత్యేకమైన సమీక్ష పెట్టించి ఆనాడు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి చర్చ జరిగింది. ఆ సమీక్షకు సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి. నీకు ఒకవేళ అవకాశం ఉంటే మొదలు పెట్టాలనుకున్న పథకాన్ని మీరు తీసుకురావచ్చని నాకు వివరాలు చెప్పండి. ఆనాడు నేను ఒక్క కాగితాన్ని పట్టుకొని శాసనసభలో మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి కాళ్లకు బల్పం కట్టుకొని ఎక్కిన మెట్టు ఎక్కకుంటా, దిగిన మెట్టు దిగకుండా ప్రతి మంత్రి దగ్గరికి పోయి కూర్చొని మన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి అవసరమైన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు కోసం ప్రయత్నం చేసిన ఆనాడు జరిగిన సమీక్షలో చిట్టెం నర్సిరెడ్డి గారు ప్రస్తావించిన జయమ్మ చెరువు నిండాలి, జయమ్మ చెరువు నుంచి దౌంతబాదు చెరువుకు నీళ్లు పారాలంటే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తేవాలని నిర్ణయించుకున్నా. 2014 ఎన్నికలలో ప్రధానమైన అంశం అదే ప్రస్తావించిన నేను కొడంగల్ నియోజకవర్గంలో. ఆ ప్రస్తావన ప్రకారం మొదటి శాసనసభలోనే కరెంటుకు జరిగిన చర్చలో తప్పుడు సమాచారాన్ని సభకు అందిస్తే నేను నిలదీసి అడిగి కడుగుతే ఆనాటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా మీద కక్ష కట్టిండు. ఆయననే కాదు, ఆయన అల్లుడు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా అయ్యి